అన్న హాయ్ ఎలా ఉన్నారు? హాయ్ అండి, వెరీ వెరీ ఫైన్. రామ్ గోపాల్ వర్మ గారు శిష్యులు అని చెప్పి చాలా మంది అంటున్నారు బయట మిమ్మల్ని. అంత ర్యాపో ఆయనతో? ర్యాపో అంటే ఒకటి, మనకు ర్యాపో అంటే ఏం లేదు సారు, మనల్ని గుర్తించి ఒక అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశంతో మంచి పేరు వచ్చింది పెట్టుకున్నారు అంతే. మనం దాన్నే కృతజ్ఞత భావంగా చూస్తాం అంతే. మళ్ళీ చేస్తారా ఆయనతో ప్రాజెక్టులు? లేదు, ఇంకేం చేయలేదు. మామూలుగా టచ్ లో ఉంటాను. నిన్నే పుష్ప 2 టైలర్ లాంచ్ అయింది. యా, ఒక మీరు కళామతల్లి, మీరు కూడా కళామతల్లి సేవలో ఉన్నారు, సో మీకు ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారి టైలర్ చూసి? యా, సూపర్ అండి. నేషనల్ కాదు, నిజంగా ఇంటర్నేషనలే. సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. అంటే ఒక తెలుగు కళాకారుడు ఇంత, అంటే దేశ విదేశాల్లో కూడా అభిమాన చాటు చెప్పుకొని, అంటే అక్కడ అంత అభిమానులను చూసి మేము కూడా చాలా ఆశ్చర్యపడ్డాం. నిజంగా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మీ అందరికీ తెలుసు కదా, అదే నేను చెప్తున్నా ఇప్పుడు. తెలుసు కదా, మనది కూడా ఇంటర్నేషనల్ థింకింగ్, ఓకేనా? ఇలా యూనివర్సల్గా ఉండాలి. మన తెలుగు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, అంతే. 100%, ఇలా దూసుకెళ్దాం. థ్యాంక్ యూ. మీకు ఏడేలా బాగా కనెక్ట్ అయ్యింది? అదే చెప్తున్నా కదా, నాకు ఫస్ట్ నాకు అది బాగా మ్యారీడ్ అయ్యారు కాబట్టి మీకు రిలేటివ్. నాకు అది రిలేటివ్ అనిపించింది. వాళ్ళు నేషనల్ అనుకుంటున్నా, ఇంటర్నేషనల్ తగ్గదేలే. సూపర్ అనమాట, బాగుంది. ప్రతి అచీవ్మెంట్ నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శం అండి. సో ఇంకా టార్గెట్స్ పెరుగుతాయి అన్నమాట, కాబట్టి నేను దాని పరంగా నేను చాలా ఇంప్రెస్ అవుతున్నాను అనమాట. సుకుమార్ గారిని కలిసారా మీరు ఎప్పుడైనా? నేను సుకుమార్ సార్ని కలవలేదు, ఇప్పటివరకు కలవలేదు. కాకపోతే ఒకసారి మెసేజ్ పెట్టాను సార్కు, రిప్లై ఇచ్చారు, అంటే హ్యాపీ బర్త్డే సార్ అని. అవకాశం ఉంటే చూడండి సార్ అని కూడా చెప్పాను. కానీ నాకు పెద్దవాళ్ళని టైం కానీ అదే డిస్టర్బ్ చేయడానికి ఇష్టం ఉండదు. అట్లా పుష్పాల్లో మిస్ అయింది అనుకుంటారు ఇలాంటి సినిమాలో మీకు ఛాన్స్? లేదు, ఒకటి మనం ఫీల్డ్లోనే ఉన్నాం, మన లక్ బాగుంటే ఎప్పుడైనా అవకాశం రావచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తూనే ఉంటున్నా, చేస్తూనే ఉంటున్నాను. అది నా విల్ డూ మై బెస్ట్, అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా. కేపాల్ ధరతో మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకున్నా. రీసెంట్గా రివెండ్ ఒక సినిమా చేశాను, దాంట్లో నెగిటివ్ రోల్, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ షష్ఠీపూర్తి అని ఒక మూవీ. సో ఇలా ముందుకెళ్తా. అదే షష్ఠీపూర్తి తర్వాత నాగేశ్వరి గారి మూవీ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది నెక్స్ట్. ఇప్పుడు ఎంత ట్రెండ్ నడుస్తుంది కదా, ఒక విధంగా ట్రై చేస్తున్నాం కొత్తగా, అది ఏమన్నా ఉద్యమం చూద్దామని. అంతే, అది అంత సీక్రెట్ అనమాట. అంటే మేమే కదండి, ఎవరైనా అందరు వెయిట్ చేస్తుంటారు తప్పకుండా. కళాకారులు అంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూ తెలుగు ఫీల్డ్ని, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏంటి గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారండి. ఏంటంటే మీ ఫ్రెండ్స్ అంతా సోలో హీరోస్గా సినిమాలు చేస్తున్నారు, మీరు ఎంతవరకు ఇప్పటివరకు సోలోగా సినిమాలు చేయలేదు? ఎవరు మీ దగ్గరికి అప్రోచ్ అవ్వలేదా? అంటే అప్రోచ్ అవ్వలేదు కదా, వచ్చినాయి అండి. నిజంగా ప్రామిస్, అంటే ఆఫ్టర్ కేఎపాల్ తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు క్యారెక్టర్స్ ఇలా చేద్దాం అనుకుంటారా అని. సో ఆ మధ్య ఏంటంటే నాకు అసలు సడన్గా ఈ వర్షన్ వచ్చేసరికి నాకు కొంచెం ధైర్యం చాలే, ఇదేంటి కరెక్టే కదా అని. తర్వాత మా కేఎపాల్ క్యారెక్టర్ వచ్చిన కొద్ది రోజులకు కోవిడ్ రావటం, ఆ కోవిడ్ తర్వాత గ్యాప్ ఒక 2-3 ఇయర్స్ ఏర్పడటం, ఆ తర్వాత రామ్ ఏమేంటి ఏంటి పరిస్థితి అని చాలామంది మెసేజ్ కూడా పెట్టారు. అంటే నా వెల్ విషర్స్ ఏంటి కనిపించట్లేదని. సో టైం అది మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను కూడా అలా ట్రై చేద్దామని చూస్తున్నా, చూద్దాం. గాడ్ గిఫ్ట్ అంటే యోగి బాబు సంతానం, మన సంపూర్ణేష్, మల్లేష్, ఇట్లా ఈ ప్యాటర్న్లో ఏదైనా వస్తే చేద్దామని. అంటే నేను కామెడియన్ని, ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏమైనా ఉంటే మాత్రం కేఎపాల్ తర్వాత మంచి క్యారెక్టర్ చేయాలని ఉంది గాడ్ గ్రేస్. ఒకవేళ మంచి క్రియేటర్స్ ఎవరైనా సరే మనల్ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసినా, ఎవరి దగ్గరైనా నేను పనిచేద్దాను రెడీగా ఉన్నాను అనమాట. నాకు ఇష్టం అది అట్లా. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బైక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మన సినిమా మంచి సినిమా, అన్ని సినిమాలని యూనివర్సల్గా వస్తున్న ప్రతి సినిమాని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం 100%. ఓకే, థ్యాంక్ యూ. పుష్ప 2 ట్రైలర్ నేను రిలీజ్ అయింది 6/3 ఎగ్జాక్ట్గా. సో చూసారు, చూసే ఉంటారు మీరు మ్యాక్సిమం. చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఒక్క డైలాగు, 2-3 డైలాగులు అయితే బాగా కనెక్ట్ అయింది. ఏమిటంటే పుష్ప అంటే 2 అక్షరాలు అనుకున్నాం, అది చాలా పెద్ద బ్రాండ్, ఆ బ్రాండ్ని ఎవరు కూడా షార్ట్కట్ చేయలేరు అని చెప్పేసి చాలా డైలాగ్ బాగుంది. తర్వాత భార్య కోసం చెప్పారు కదా, అది కూడా చాలా. ఇంకా నాకు ఇట్లాంటి డైలాగులు ఇంకా ఎన్నో ఉంటాయి అందులో కంపల్సరీ. ఈ ట్రైల్లోనే ఇంత ఇదిగా ఉందంటే చాలా డైలాగులు, హై పవర్ డైలాగులు కూడా ఉంటుంది. ఆ విలన్ సంబంధించింది, ఆయన మీద కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి నిన్న వచ్చిన ట్రైల్లోని. కానీ ఎక్సలెంట్, అది బాగా కనెక్ట్ అయింది, ప్రజలకు కూడా అది బాగా కనెక్ట్ అవుతుంది. పుష్ప 1ను మించి ఉంటుంది అని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ఓకే, మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఒకవేళ ఇప్పుడు చిరంజీవి గారు ఈ పుష్ప రివ్యూ చెప్తే ఎలా ఉంటుంది మీ స్టైల్లో చెప్పండి? చూడండి తమ్ములారా, ఇప్పుడు ఈ పుష్ప అనేది భార్య కోసం ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ నిన్న మీరు అందరూ కూడా చూసి ఉంటారు.
అది చూసి ఉండేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నన్ను ఇమిటేషన్ చేశారా అని మీరు అనుకుంటున్నారు అని నేను అనుకోను. అయితేప్పటికి కూడా రెండు రెండు పుష్ప అంటే రెండు అక్షరాలు, కానీ ఆ రెండు అక్షరాలని దాన్ని ఎటు బ్రాండ్గా మార్చినటువంటి ఇప్పటికీ కూడా ఇదే ఫ్యాషన్. రా సాయి కుమార్ గారు కూడా అతన్ని చూసి ఇమిటేషన్ చేసినట్లు కాదు, అతనికి కూడా ఈక్వల్గా ఉంటుందని నేను కూడా చాలా భావిస్తున్నాను. బ్రో పుష్ప టూ టైలర్ ఎలా అనిపించింది? 1K 2K ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు బ్రో, 1K 2K చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఈసారి కొత్తగా బాగుంది టీజర్, ట్రైలర్ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా సీన్స్ బాగా కనెక్ట్ అయ్యి అంటే డైలాగ్ ఒకటి, ఇంకా యాక్టింగ్ కూడా చాలా చేంజ్ అయింది, ఇంకా బాగా చేస్తాడు. ఇంకా నేను అల్లు అర్జున్ ఫ్యానే, ఫస్ట్ నేనే చూసిన అంటే మా గ్యాంగ్లో అలా అని. అండ్ చాలా బాగుంది. ట్రోల్స్ ఏమైనా చేశారు మీ ఫ్రెండ్స్? మరి ట్రోల్స్ అంటే ఇంకా ఇన్స్టాల్లో చూసిన బ్రో ట్రోల్స్, కామన్ కదా. బట్ ట్రోల్స్కి సౌత్ కాకుండా నార్త్లో అంతమంది రావడం చాలా గ్రేట్ బ్రో. బియరోలు అంతా సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ని, నేను అంత ఎక్స్పెక్ట్ చేయాలి. అంత ట్రైలర్కి ఎంతమంది వస్తారా అంటే ఇంకా ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంకెంతమంది వస్తారా, నేను చాలా ఎక్స్పెక్టింగ్లో ఉన్నా. నెగిటివ్ ఉంది కదా అల్లు అర్జున్ వరకు, మొన్నటి వరకు ఆఫ్టర్ పొలిటికల్ నంజాలి రావడం తర్వాత. సో అదేమన్నా ఈ మూవీతో మొత్తం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా అవుతుంది బ్రో క్లియర్. ఇంకా అల్లు అర్జునే పట్టించుకోవాలి, ఇంకా మనం ఎందుకు బ్రో ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా ఇంకా అల్లు అర్జునే లైవ్ తీసుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా గొడవలు జరుగుతున్నాయి కదా ఇప్పటికి, జరుగుతున్నాయి బ్రో. ఇంకా ఏం చేయలేము మూవీలో, మూవీలో ఏం చేస్తారు బ్రో, అల్లు అర్జునే అలా అని ఇంకా అలా చేయలేము కదా. ఇద్దరు ఫ్యామిలీ మళ్ళీ ఇద్దరు. డైలాగ్ బాగా నచ్చింది మీకు ఈ మూవీలో, ఈ టైలర్ టూలో? ఇది పుష్ప అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అంటారు, హీరోని అంటుంది, అది చాలా బాగుంది. ఇంకోటి కూడా అది ఏమంటారు ఇప్పుడు లాస్ట్లో, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప అంటే ఫైర్, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటారు అదొకటి. సో ఏమన్నా మీకు టైలర్ చూసాక మీకేనా అల్లు అర్జున్ కొంచెం దీని తర్వాత ఎక్కువ ఇంకా 1 కంటే ఇక్కడ దీంట్లో కొంచెం ఇంకా గ్యాంగ్స్టర్గా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు చూపెడుతున్నారు కదా మనకి, సో మీకు ఎట్లా కనెక్ట్ అవుతుంది అది? కనెక్ట్ అంటే ఇంకా ఇప్పుడు 1 చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా గ్యాంగ్లో ఐలో వెళ్ళిపోతాడు, బట్ ఇప్పుడు ఇంకా నార్మల్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ వెళ్ళిపోతాడు అని నేను ఆలోచిస్తున్నా. తనే ఓన్ స్టైల్గా, ఇంకా ఓన్ స్టైల్గా ఇంకా పెద్ద బ్రాండ్ ఆల్ ఓవర్ వరల్డ్ అట్లా బ్రాండ్ అవుతాడని థింకింగ్ చేస్తున్నా. పార్ట్ 3 కూడా ఉందేమో. పార్ట్ 3 కూడా ఉందంటదా? అంటే KGF 2 KGF 3 కూడా వస్తుంది కదా సేమ్, ఇలా అట్లా కంటిన్యూ వెళ్ళిపోతా అని అనుకుంటా. అంటారు మరి ఇదిగా కొట్టేస్తారు, ఇదిగా 300 దాటేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ D1 ఎంత రావచ్చు కలెక్షన్ వరల్డ్ వైడ్? వరల్డ్ వైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా 500 దాటుతుంది మమ్మల్ని 1 డేకి. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు అల్లు అర్జున్ ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఇంకా మూవీ చేయాలి, 1 ఇయర్కి 2-3 అన్నది ఇవ్వాలి, స్క్రీన్లో ఇంకా చూడాలి అల్లు అర్జున్ అలా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? తరుణ్. నిన్న పుష్ప టూ ట్రైలర్ లాంచ్ అయింది కదా, సో మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఐడియా చూసే ట్రైలరు చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతమంది జనాలు అక్కడ గుజరాతా ఇక్కడ పాట్నానా చాలా ఒక తెలుగు స్టార్కి అంతమంది జనాలు రావడం నేను ఫస్ట్ టైం చూస్తుంది. వన్కే జస్ట్ మనకు శాంపుల్ మాత్రమే చూపించారు కదా అల్లు అర్జున్ ఇట్లా ఇట్లా ఉంటాడు, ఈ స్థాయి లెవెల్కి వెళ్తాడు అన్నట్టు. సో దీంట్లో కొంచెం ఆల్రెడీ గట్టిగా సక్సెస్ అయిన బిలియనియర్లా చూపిస్తున్నాడు కదా మనకి, సో ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ కూడా అదే చెప్తున్నాడు కదా అన్స్టాపుల్లో, మనం రీసెంట్గా వచ్చింది కదా బాలయ్యబాబుది, అతను ఇంకా తగ్గేదే లే అంటున్నాడు అతని. చాలా చాలా బాగుంది నాకు. లాస్ట్ టైం ఎలక్షన్లో మన నంజాలి ప్రచారం చేసిన తర్వాత చాలా నెగిటివిటీ వచ్చింది, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ అని చెప్పి అల్లు ఫ్యామిలీ అని చెప్పి జరగడం జరిగింది. సో మీ ఈ మూవీతో అవన్నీ ఆయన రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా అది కొద్దిసేపటిగా ఉంటుంది ఎలక్షన్లో, ఆ కొద్దిసేపటిగా ఉంటుంది, అసలు పట్టించుకోరు అసలు అదంతా, అసలు నథింగ్ అది. అసలు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంతా నథింగ్, ఖచ్చితంగా జనాలు వెళ్ళిపోతుంది థియేటర్కి డెఫినెట్లీ. మీకు ఏ ఎలివేషన్స్ బాగా నచ్చినాయి ట్రైలర్లో? నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్లో, ఒక అరగుండు సీన్ ఉందనుకుంటా అల్లు అర్జున్ అది శారీ తర్వాత, ఆ శారీలో అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా బాగా నచ్చింది, చాలా సూపర్. ఇంకొకటి ఏంటంటే ఈ బీజిఎం గురించి ఏం చెప్తారు మీరు? బాబోయ్ బీజిఎం అసలు అనుకోలేదు, అసలు సుకుమార్ అంతగా తీస్తాడని చెప్పేసి అనుకోలేదు, అసలు
అసలు బ్లాక్ బస్టర్ అసలు అసలు అన్స్టాపబుల్ అసలు ట్రైలర్ అయితే కనుక చాలా బాగా నచ్చింది. అసలు సూపర్ ట్రైలర్ అయితే కనుక. సో వెయిట్ చేస్తున్నారు మీరైతే మూవీ కోసం డిసెంబర్ 5? ఖచ్చితంగా పక్కా వెళ్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సుకుమార్ గారు చాలా లేట్ చేశారని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చినాయి. అవునవును. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంత పెద్ద మూవీ తీయాలంటే కనుక మినిమం ఖచ్చితంగా లేట్ అవుతుంది. అంటే టైం తీసుకొని ఒక బెస్ట్ మూవీ ఇస్తే కనుక జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. అందుకోసం రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్ దాకా వచ్చింది కదా, చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అది అది షూట్ జరిగింది అన్నట్టు అవన్నీ వెళ్ళిపోతాయి మూవీ రిలీజ్ అయిన తర్వాత. అవన్నీ ఏముండవు, ఖచ్చితంగా వెళ్ళిపోతాయి మూవీ రిలీజ్ అయిన తర్వాత. మీకు ఈ ట్రైలర్లో ఒక నచ్చిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? బాగా నచ్చిన డైలాగ్? డైలాగ్ నాకు తెలియదు, మామూలుగా ఏదో విని ఉంటారు కదా. లేదు నేను ట్రైలర్ చూస్తే కానీ డైలాగ్ నేను అంతగా లేదు పట్టించుకోలేదు. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్. అసలు మామూలుగా ట్రైలర్ అయితే మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్. అసలు ట్రైలర్ అయితే కనుక ఒక బాహుబలి కూడా నాకు అంతగా అనిపించలేదు. ట్రైలర్ అంత బాగుంది, మళ్ళీ లేకుండా ఉంది కదా ట్రైలర్ అంతా. సో రియాలిటీగా ఉన్నట్టుంది ట్రైలర్. అవును, రియాలిటీగా ఉన్నట్టుంది. చాలా చాలా బాగా తీశాడు సుకుమార్. హలో, హాయ్. నిన్న పుష్ప 2 ట్రైలర్లు అయితే లాంచ్ అయింది. సో ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అండి. ట్రైలర్ 1 కన్నా ట్రైలర్ 2 ఇంకా చాలా బాగుంది. ఏంటంటే టైం తీసుకున్నారు కానీ నేను ఇంత మంచిగా అవుట్పుట్ వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫంటాస్టిక్ ఉంది చాలా. ఇంకోటి అంటే బాక్స్ ఆఫీస్ మంచి కలెక్షన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1లో అల్లు అర్జున్ గారిని కొంతవరకు చూపించారు, జస్ట్ ఇట్లా లైక్ గ్యాంగ్ లీడర్గానే చూపించారు కొంచెం. సో దీంట్లో చూపిస్తే కొంచెం ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన బిలియనీర్లా చూపిస్తున్నారు కదా ఇంటర్నేషనల్. అవును, చాలా. సెకండ్ పార్ట్లో ఏంటంటే అల్లు అర్జున్ స్టైల్ కానీ అంతా ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. ఇంకా చాలా ఎక్కువ చూపించారు అల్లు అర్జున్ని. చాలా బాగుంది ట్రైలర్ నిజంగా. నేను ఇంత అంటే ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీజం కూడా చాలా మంచిగా ఉంది. ఇంకోటి ఎస్ అంతే. ప్రీవియస్ చూసి ఉంటారు మీ అల్లు అర్జున్ మూవీస్. సో పుష్ప తర్వాత ఆయన పార్ ఇండియా స్టార్ అయిపోయారు. అవును, పార్ ఇండియా స్టార్. నేషనల్ అవార్డు కూడా వచ్చింది పుష్ప తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అల్లు అర్జున్. ఆయన స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్, జెన్యున్ పర్సన్ కూడా. నెగిటివిటీ ఉంది కదా మన వరకు, ఆయన ప్రచారంకి వెళ్ళారు కదా నంద్యాల వైసీపీ తరపున. సో ఈయనేమో జనసేనలో కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత చాలా నెగిటివిటీ వచ్చింది మెగా ఫ్యామిలీలోనే. సో ఇదంతా మూవీతో రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే? ఉన్నాయండి. ఎవరి ఫ్యామిలీలో అవన్నీ నార్మల్ అండి, వస్తుంటాయి పోతుంటాయి, మనం అంతా పట్టించుకోవద్దు. మీ మూవీతోని మంచిగా బాండింగ్ అనేది అంత ఏమున్నా కానీ అవన్నీ వెళ్ళిపోతాయని అనుకుంటున్నాను. ఒక డైలాగ్ చెప్పండి నిన్న ట్రైలర్లో మీకు నచ్చింది. పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 ట్రైల్ చూశాను, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా ఉంది, బాగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. సార్ ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు, అదృష్టం. సుకుమార్కు అది ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూసినాక నాకేంటి, ఎవరికైనా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫ్యాన్స్కి ఒక రకమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక పండగలాగా అందరూ చాలా ఊగిపోతున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. డెఫినెట్గా బాగుంటుంది సినిమా, మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాం అందరం. ఆల్ ది బెస్ట్ సుకుమార్, అల్లు అర్జున్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్.